మనకి అందరు కూడా చెత్త అనేది అసలు ఈ రకాలు ఏమిటి, ఏంటి తడి ఏంటి పొడి ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి దాని మీద ఆ విషయం ఏమైతే అడిగితే ఏమైనా అనుకుంటారేమో, అలాగని మనకు తెలియదు. ఇవి అనుమానాలు అందరికీ ఉంటాయి. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఈ చెత్త నుంచి సంపద ఏంటి ఎలా వస్తుంది అనేసి అందరికీ కూడా అనుమానాలు ఉంటాయి. అడగడానికి ఏమైనా చిన్నతనం ఫీల్ అవ్వచ్చు. ఎవరైనా మన గురించి ఏమనుకుంటారు, ఏమి సిగ్గుపడాల్సిన పని లేదు. ఇతరుల పదార్థాలతో ప్లాస్టిక్స్ ఇవన్నీ కలిపేసి మనం ఇష్టారాజ్యంగా చేసాం. అయితే ఇప్పుడు కొంచెం విచక్షణ ఉపయోగించి మనం దాన్ని తడి పొడి అనే రకాలు ఎలా వస్తాయంటే, చెత్తలో తడి చెత్త అంటే ఎరువుకు పనికొచ్చే చెత్త, కుళ్ళే స్వభావం ఉన్నాయి. అంటే వంటగదిలో మిగిలిన ఆహార పదార్థాలు కానీ, కాయగూరల చెత్త కానీ, తర్వాత కుళ్ళిపోయిన ఆకులు కానీ, ఇవన్నిటినీ కూడా భూమిలో కలిసిపోతాయి. కానీ పొడి చెత్త అంటే ఈ ప్లాస్టిక్స్ కొన్ని వేల సంవత్సరాలు కూడా భూమిలో కలవవు, కొన్ని వేల సంవత్సరాలు. దానివల్ల ఇవాళ మనకి మంచినీటి వనరులైన చెరువులు వీటన్నిటిలో ప్లాస్టిక్స్ నిక్షిప్తం అయిపోయి భూమిలో కూడా పడే వర్షాన్ని కూడా భూమిలోకి ఇంకకుండా మనకి అపారమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. జీవరాశులన్నీ కూడా చనిపోతున్నాయి ఆ ప్లాస్టిక్స్ అన్నీ తినడం వల్ల. అందువల్ల ఈ ప్లాస్టిక్ వినియోగంలో మనం ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానాల్లో ఉన్నాం. అసలు ఇక్కడ మనం ఆల్రెడీ మనకి మన కేంద్రం బయటే ఒక పెద్ద డిస్ప్లే బోర్డు పెట్టాం కేంద్రం బయట. మళ్ళీ వెళ్ళేప్పుడు కూడా ఒకసారి చూడండి. తర్వాత ఇంటింటికి కూడా ఈ కరపత్రాలు పంచాం. ఎందుకంటే మహిళ వంట చేసిన తర్వాత ఖండించమని చెప్పాను నేను. ఎందుకంటే దీనికి ఇంత ప్రాచుర్యం మనం ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ అలవాట్లో పొరపాటు, ఓ దాంట్లో వేసి ఓ దాంట్లో వేస్తాం, మీరు నమ్మరు. మనం ముందుగా మోడల్గా చేసిన విలేజ్లో అయితే ఒక తల్లి చిన్న కీటకాలు పురుగులు చిన్నవి, మళ్ళీ పెద్ద జంతువులు అయితే కంపల్సరీగా అవి ఖననం చేయాలి, తప్పదు. అది చిన్నవైతే మాత్రమే. ఇంకా పొడి చెత్త రకాలంటే ఇవి కుళ్ళవు, ఏ రకంగా కూడా భూమిలో కలవవు. అందులో ఏమొస్తాయంటే చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కవర్, ఎలక్ట్రానిక్ వేస్ట్ వ్యర్థాలు, పనికిరాని నోటు పుస్తకాలు, అట్టలు, బల్బులు, ట్యూబులు, టూత్ పేస్టు, పౌడరు, ఆయిల్ డబ్బాలు ఇరికిస్తాం మనం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, తడి చెత్తనేమో అక్కడ మీరు డ్రైయింగ్ ప్లాట్ఫామ్ చూసారు ఎంట్రన్స్లో, అది ఆరబెట్టే ప్రదేశం, అక్కడ ఏం చేస్తాము, ముందుగా వచ్చింది ముందుగా, తర్వాత వచ్చిన తర్వాత, తర్వాత వచ్చిన తర్వాత ఇలా లైన్గా వేస్తాం. ఆరిపోయింది తీసుకుని ఆ తొట్టులో మనం బెడ్డింగ్ రూపంలో పేరుస్తాం. ముందుగా కొబ్బరి ఇవి పీచులు.